దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 4వ అధ్యాయము 12వ వచనం. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషేకు ఆయన ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మోషేకి ఇచ్చిన తర్వాత నుండి మోషే తన నోటితో ఏది పలికితే అది దేవుడు నెరవేరుస్తూ ఉండేవాడు. ఎందుకంటారా, అసలు ఆ మాట పలకమని ఆ నోటికి దేవుడే కదా అందించారు. నోటికి అందించటం అంటే దాని అర్థమేంటో చెప్పనా? మన మనసులో ఏది ఆలోచన వస్తుందో అదే నోటితో మనం చెప్తాం. ఇప్పుడు ఆ నోటికి దేవుడు తోడై ఉండి ఆ నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే ఆలోచన ఆయనది, నోటికి తోడై ఉండి ఆ నోటి నుండి వచ్చే ప్రతి వచనం కూడా నెరవేర్చేవాడు ఆయనే. కనుక మోషే ఏది మాట్లాడితే అది నెరవేరిపోయేది. ప్రియ దైవ జనాంగమా, ఈరోజున ఈ గొప్ప వాగ్దానం అల్పలమైన మనకు అని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆనాడు మోషేకి ఇవ్వటానికి గల కారణం ఏంటో మనం తెలుసుకొని ఈ కారణాలు మనలో కూడా ఉంటే ఈ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. అప్పుడు మనం నోటితో ఏది పలికినా సరే ఆలోచన ఆయనే ఇస్తాడు. నోటి మాట నుండి పలికేటప్పుడు ఆ నోట నుండి జారే ఆ వచనాలు ఆ వాటికి ఆయన తోడుగా ఉంటాడు. ఆ మాటలు మన జీవితంలో నెరవేరేటట్టుగా చేస్తాడు. నిజంగా అలా జరగటానికి మోషే పక్షానంత స్పెషల్ చేయటానికి కారణమేంటి? మోషే గురించి దేవుడే అన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఇంకో మాట కూడా అన్నాడు, అతడు మిక్కిలి సాత్వికుడు. నిజంగా ఈ రెండు మాటలే మోషేనుకి అంత గొప్ప వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చడానికి కారణమైంది. మోషే నమ్మకమైనవాడు. ఎంత నమ్మకమైనవాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఈ భూలోకం అంతా ఆయన ఇల్లు. భూమి మీద ఉన్నవారు అందరిలోకెల్లా మోషే నమ్మకమైనవాడు, మిక్కిలి సాత్వికుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ నోటికి కూడా దేవుడు తోడుండి మీ నోట నుండి జాలువారే ప్రతి మాట ఆయన నెరవేర్చాలి అంటే మనం నమ్మకమైన వారిగా ఉండాలి, మిక్కిలి సాత్వికులుగా ఉండాలి. అలా ఉండగలమా? నమ్మకంగా ఉంటే సామెతల గ్రంథంలో ఉంది, దీవెనలు మెండుగా కలుగుతాయని. నమ్మకం ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి, నమ్మకం ఉంటే దేవుడు మన నోటికి తోడుంటాడు. అయితే నమ్మకంగా ఎక్కడుండాలి? ఇంట్లో భార్య దగ్గర భర్త, లేక భర్త దగ్గర భార్య, భార్య భర్తల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు. అలా ఫ్యామిలీలో నీ రిలేషన్ ఏదైనా కానివ్వండి, ఇంట్లో నమ్మకంగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు బయట నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనం నమ్మకస్తులమో మనం అబద్ధికులమో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మనం ప్రక్కనే ఉండి మనల్ని జాగ్రత్తగా గమనిస్తున్న దేవునికి అన్నీ తెలుసు. దేవుని ముందు మనం నమ్మకంగా ఉంటే అలా నమ్మకంగా ఉన్నవారి నోటికి ఆయన తోడుగా ఉంటాడు. ఆ నోట జాలువారే ప్రతి మాట నెరవేరిపోతాయి. కనుక మన నోటికి దేవుడు తోడుండునుగాక. అందరూ నమ్మకంగా ఉందామండి. నమ్మకంగా ఉండి నిజంగా ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుదాం. రెండవది, అతడు మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఉంటున్న ఏరియాలో మనల్ని జనం ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఉద్రేకపరిచినా, ఎంతగా మనల్ని గాయపెట్టినా, ఏ విధంగా మనల్ని హింస పెట్టినా, మనం సాత్వికులుగానే ఉందాం.
మనం దీన మనసు కలిగి ఉందాం మనం తగ్గించుకునే ఉందాం మనం అలా నెమ్మదిగా ఉండటం వల్ల జనాలకి మనం చులకనైపోతాం అని మీరు అనుకుంటున్నారు మనం లోకువైపోతాం అని మీరు అనుకుంటున్నారు నో నెవర్ మనం అలా తగ్గించుకోవడం ద్వారా అలా మనం సాత్వికులుగా ఉండటం ద్వారా దేవుడు మనకు తోడు ఉంటాడు దేవుడు మన ఆలోచనలకు తోడుగా ఉంటాడు దేవుడు మన నోటికి తోడుగా ఉంటాడు అప్పుడు నోట నుండి జాలువారే ప్రతి వచనం నెరవేరిపోద్ది మన పట్ల మోషే చెయ్యెత్తి ప్రార్థన చేస్తే నెరవేరిపోయింది సముద్రం చీలిపోయిందండి ఎంత ఆశ్చర్యం ఆ సముద్రం మరలా రెండు పాయలు కలిసిపోయిన శత్రువులంతా సముద్రంలో మునిగిపోయారండి ఎంత అద్భుతం అంతకుముందు ఐగుప్తులు ఉండగా 10 అద్భుతాలు జరిగినాయి ఆయన చెయ్యెత్తి నోటితో పలకటం అలా జరిగిపోవటం చెయ్యెత్తి నోటితో పలకటం అలా జరిగిపోవటం రాజు కూడా వచ్చి దన్నం పెట్టాడండి నువ్వేది పలికితే జరిగిపోతుంది మోషే దయచేసి ఈ కీడు మా మీద నుండి తొలగిపోవాలని నువ్వు పలుకయ్యా నువ్వు పలికితేనే కీడు తొలగిపోద్ది రాజు కూడా వచ్చి దన్నం పెట్టాడండి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఫరో ప్రజలకి దేవుడు ఫరో ప్రజలకి రాజు కానీ ఆ ఫరోకి మోషే దేవుడయ్యాడు కారణం ఏమనుకుంటున్నారు మీరు మోషే నోటితో పలికే ప్రతి మాట నెరవేరిపోతుంది కనుక ప్రియ దైవ జనాంగమా ఆయన పలుకులో దేవుడు తోడుగా ఉండి కార్యాలు చేయడానికి గల కారణం ఈ రెండే మొదటి కారణం నమ్మకమైనవాడు రెండవ కారణం మిక్కిలి సాత్వికుడు ఈ రెండు కారణాలు మనలో చూస్తే మనకి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుందిగా మనస్ఫూర్తిగా దైవజనునిగా నేను కోరుకుంటున్నాను వింటున్న మనందరి వెనుకల్లో మీ అందరి వెనుకల్లో ఈ వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి నీ బిడల నోటికి మీరు తోడుగా ఉండి ప్రభువా వారి పలికిన ప్రతి మాట నెరవేర్చి వారిని ఆశీర్వదించమని కుటుంబాలను దీవించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.